హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పు మేడం. 5 లక్షలు లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారు సార్ మీరు. అర్జెంటుగా 50,000 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మీ అడ్రస్ చెప్తే మీకు 5 లక్షలు మేము పంపిస్తాం సార్. మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్. నిజంగా 5 లక్షలు పంపిస్తారా మేడం? 50,000 మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్, ఖచ్చితంగా పంపిస్తాం. సరే మేడం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు పెసర్కాయ మేడం. మీ ఊరు సార్? ఉసిరికాయ. మీ రోడ్డు సార్? రసగుల్లా గారెల గల్లి మేడం. మీ ఇల్లు సార్? ఇడ్లీల ఇల్లు. అసలు మీది ఏ జిల్లా సార్? జిలేబీల జిల్లా మేడం. అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు సార్? రవ్వలడ్డుల రాష్ట్రం, దోశల దేశం, పకోడీల ప్రపంచం. అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్? 50,000 ఇస్తే 5 లక్షలు పంపించుడు ఎక్కడైనా ఉన్నదా మేడం మరి? హలో అవ్వ, అంత మంచిగా నానే? అంత మంచిగా కానీ మీరు మంచిగా ఉంటారా బిడ్డ? ఏ మాకేమిలే, మేము మంచిగానే ఉంటాం. పొద్దుగాలనే లేస్తాం, ఇద్దరం కలిసి టిఫిన్ తయారు చేస్తాం. ఆమె నాతోడు ముచ్చట పెడతా అంటే బౌళ్ళు బొచ్చలు అన్నీ దోముతా. ఆమె పాట పాడతా అంటే ఉన్న బట్టలు అన్ని నేనే ఉతుకుతా. పాపం ఆమె మంచిదే, అది ఇది అండమని ఏం చెప్పదు. నేనేం వండితే అదే తింటది. ఇక మాకులోళ్ళు ఎందుకు వస్తుంది అవ్వా? అవునా, మన చిన్నోడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? అమ్మా నేనైనా దొరికినా లేకుంటే కొనుక్కొచ్చుకున్నారా అని అడుగుతాడు. ఊరిత్తా, నువ్వేం చెప్పినవే? మీ నాన్న నేను 5 లక్షలు పెట్టి కొనుక్కుంటా, నువ్వు ఫ్రీగా వచ్చినవురా అని చెప్పిన. మీ నాన్న లగ్గంలో పెడతానన్న బండి ఇంతవరకు లేదా? లగ్గమాయే, పోరగాను పుట్టే ఇంత అంత పెద్దోళ్ళు కాబట్టే. ఇక ఎప్పుడు పెడతాడే బండి? తీసుకోలేదు 5 లక్షల కట్నం. 5 లక్షలు మీ నాన్న నాకు ఇచ్చిన నష్టపరిహారం. మా నాన్న నీకేం నష్టం చేసిండు? నిన్ను నాకు ఇయ్యలేదా? ఏంది అది నష్టపరిహారమా? అవునే మొద్దు, పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు నష్టపరిహారంగా భర్త తీసుకునే కట్నమే నష్టపరిహారమే. భాగ్య కొద్దిగా చాయబొట్టుదేవా? ఇగో చాయబొట్టు. అరే శంశల బాగా వచ్చింది కాదే, ఛాయలు ఏలు ముంచుకోనరా పో సప్పరిత్తా. ఛాయ వేడున్నది, ఏలు వేడితే కాలుతుంది. అయ్యో దేవుడా, ఇంట్లో డిన్నర్ సెట్ ఉన్నది, సోఫా సెట్ ఉన్నది, టీవీ సెట్ ఉన్నది, ఆఖరికి నీ మేకప్ సెట్ కూడా ఉన్నది. ఒకటే ఒక్క సెట్ లేదే. ఏం సెట్? ఒక్క నీ మైండ్ సెట్ లేదే, అది కూడా దొరికితే కొనుక్కద్దు. దొరికితే రెండుదే. జరుగు జరుగు, దూరం జరుగుము. ఏమిటి ఈ వైపరీత్యం? రోజు మసాలా వేసి ఉతికిన దుస్తులే కదా నేను ధరించేది, ఎందులకు ఏడబాటు అడిగేదను? అదేమిటి బామ్మ, రోజు రోజుకు నేనంటే ఇష్టం తగ్గుతుంది. ఏమిటి నాదా నీ నోటి నుండి ఆ మాటలు? మీరంటే నాకెంతో ఇష్టం, కానీ మీరు వాడే పర్ఫ్యూమ్ వాసన భరించడం కష్టంగా ఉంది నాదా. ఓహో అటులనా, నా పాదాలకు నీ వందనాలు. మసాలా మానెత్తా, ఉజాల వాడెత్తా, రెండు చుక్కలు. రోజు పొద్దుగా లేచి అటు ఇటు నడుతుంది. ఇది ఎండకాలంగా అదే. నడకకు కాలంతో పనే ఉన్నది, కాళ్ళతో పని గాని. కాళ్ళు కష్టపడితే ఒళ్ళు సుఖపడుతుంది, కాళ్ళు రోడెక్కితే ఒళ్ళు తేలికైతుంది, కాళ్ళు రోడెక్కితే రోగం అటుకెక్కుతుంది. నవ్వుకుంటే నడువు, సుఖంగా బతుకు. ఎప్పటికి ముద్దవప్పులాగా ఒక్క కాడు ఉండకు. పొద్దున సాయంత్రం నడవనే వాటి, ఇక ఒక్క కాడ ఎక్కడ ఉంటానా? ఏంది పొద్దున సాయంత్రం నడుస్తానా? ఎక్కడికి? కష్టపడి నడుచుకుంటూ తాళాలకు పోతానా? ఓ లొట్టెడు కళ్ళు దాగి మళ్ళీ నడుచుకుంటారనే వాటి జాలదా? ఒక్క రూపాయి లేదా చేతుల, మళ్ళీ ఒక 500 ఉంటే రాదు. 500 ఎందుకు? నా దోస్తులు వస్తారే. నీ దోస్తులు ఏమిటి? కక్కర కచ్చటోళ్ళు, బువ్వ కక్కర కచ్చటోళ్ళ, కూర కక్కర కచ్చటోళ్ళ. నాతోటి కలిసి కళ్ళు కచ్చటోళ్ళేనే నా దోస్తులు. పైసలు ఇయ్యా, నా దగ్గర లేవు. అంతేనా? లేవు అంతే, బెదిరిస్తానేమేంది? దీంట్లో బెదిరిస్తుడే ఉన్నది. ఒక అద్దం ధర వజ్రం కంటే కోటి రేట్లు తక్కువ. కానీ వజ్రం పెట్టుకున్నాక అద్దం కోసం వెంకలాడాలి. నెలకో ఫస్ట్ తారీఖు వస్తుంది, నా కోసం నువ్వెంకలాడాలి, గుర్తు పెట్టుకో. చిన్నోడు వచ్చి నాన్న మందు కొడతానంటే నేను దగ్గు మంది అనుకోలే, ఆ మంది అనుకున్నా. ఈ మంది అయ్యేపటికనే ఈయన కొడతాను. ఆ మంది అయితే ఈడెందుకు కొడుతు, ఆనే కొడుతు. అయ్యో మళ్ళీ మూతడు పోసుకుంది, ఆగరాదు. నువ్వేం మాట్లాడకు, నేను బాగా కోపంగా ఉన్నా, సప్పటకపో. అబ్బా నీ కోపం, ఇట్లా వచ్చి అట్లా పోయే భూకంపం లాంటిది నీ కోపం. ఎంతసేపు ఉంటది? ఉంటది, ఇయాల పొద్దాంకు ఉంటది. సాంసేపు ఉంచకు కోపాన్ని, సాగదోలి బువ్వది దూరా. ఈ నెల ఒక రవ్వల నెక్లెస్ తీసుకోరాదు? ఏ తప్పకుండా తీసుకుంటేనే, నీకన్నా ఇవ్వలేక్కువ నాకు, నా గుండెవే నువ్వు. అడిగిన వెంటనే ఒప్పుకుంటావు అనుకోలే. సరే కానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టునే. అబ్బో ఏంటిది అది? ఓ పిచ్చిదాన భయపడకు, నీతో మొద్దులు మోపియా. సరే చెప్పు ఏంటిదో. ఎక్కడికి పోతానో, ఎందుకు పోతానో, ఎవ్వరితోటి పోతానో నేనత్తా. ఇంట్లోనే ఉండొచ్చు కదా, మళ్ళెప్పుడత్తావు, నాకోసం ఏం తెస్తావు? ఎప్పటికి నువ్వే పోతావు, అక్కడికి పోయినాక ఫోన్ చెయ్యి. ఎవరినైనా వేరేటోళ్ళు పంపించచ్చు కదా, ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయరా? ఇంటి బాధ్యత ఏం పట్టించుకోవు, సిటాకు పైనాలకు సిటుక్కన పోతావు. ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు, నడుముకు ఒడ్డాలం, నక్లీసు, పాదాలకు పట్టీలు చేయిస్తా. అవునా? ఏంటిది, లిఫ్ట్ కి పెట్టకుండా పెదవులు ఎర్రగ్ కావాలంటే ఏం చేయాలి?
పొయ్యిలున్న కుర్రాయి తీసి మూతికి పెట్టుకో, ఎర్రగా చందనం లెక్క ఉంటది ఇక జీవితాంతం పోదు. పోపో పొయ్యిలో దగడున్నది పో. భాగ్య, కొత్తింటికి కట్టిన జిట్టు బొమ్మ లెక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు కూడా అందంగా ఉంటే నిన్ను కూడా ఒగడేదాన్ని పాపం. దానికేమున్నది, నువ్వు కూడా నా లెక్క అవద్దని చెప్తే అయిపోతుంది. ఇలా మా అమ్మ నాన్న అత్తారు కిల చికెన్ ఉన్ను, కిల బొబ్బరి పాపు, ఒక గోధుమ పిండి ప్యాకెట్ దేవా. అసలు నేను చెప్పేది నీకు అర్థమైతందా? అరే అర్థమయ్యే అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలాగా ఎట్లా చెప్పాలి? నోటితో చెప్పాలి.